ప్రజా శ్రేయస్సు కోసం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయం. నిరంతరం ప్రజలకు తమ వంతు సాయం చేస్తూ ఎంతో మందిని ఆదుకుంటుంది ఆసియా స్వచ్ఛంద సంస్థ. వి ఆర్ ఆల్ ఆసియా ఫౌండేషన్ మెంబర్స్. ఆసియా ఫౌండేషన్ అనేది 2015 లో రిజిస్టర్ అయిన ఒక ఎన్జీఓ. ఈ ఎన్జీఓ మొత్తం స్టూడెంట్స్ చేత రన్ ఎన్జీఓ. ఇందులో దాదాపు 1100 స్టూడెంట్స్ యాక్టివ్ వాలంటీర్స్ ఉన్నారు. ఇట్స్ అరౌండ్ ఆల్ తెలుగు మేజర్ సిటీస్ అండ్ ఇన్ టూ సిటీస్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇట్ వాస్ కవర్డ్ అరౌండ్ 21 సిటీస్. ఇది ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆసియా ఫౌండేషన్ వచ్చేసి హైదరాబాద్ మన కాపురా లేక్ దగ్గర ఉంది. ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీస్లో అన్నింటిలోని కవర్ అయ్యి ఉంది, లైక్ చెన్నై, వరంగల్, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి అండ్ జనగాం. ఇటువంటి ఆల్ మెట్రో సిటీస్ అన్ని సిటీస్లోని కవర్ అయ్యి ఉంది అండ్ మేజర్ సిటీస్ ఆఫ్ మొత్తం అన్నట్లు కవర్ అయ్యి ఉంది. తాజాగా క్యాన్సర్ బాధితులకు చేయూతగా ఓ సరికొత్త కార్యక్రమాన్ని ఈ సంస్థ చేపడుతోంది. ఎవరికి సహాయం కావాల్సి వస్తే వారికి అండగా నిలుస్తుంది. అయితే తాజాగా ఈ సంస్థ క్యాన్సర్ బాధితుల కోసం విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు ఆసియా ఫౌండేషన్ తరఫున ఒక 58 మంది పిల్లలకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక ఫౌండేషన్ అనేది ఒక హెల్త్ కేర్ పరిమితం కాకుండా వేరే సెక్టర్స్లో కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎలాగంటే ఎడ్యుకేషన్లో కానీ, వేరే స్ట్రీట్ డాగ్స్కి హెల్ప్ ఫుడ్ పెట్టడంలో కానీ, ప్లాంట్స్ నాటంలో కానీ, ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఆసియా ఫౌండేషన్ అనేది వాలంటీర్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో జూలై 17 హైదరాబాద్ పరిధిలోని జలవిహార్ నెక్లెస్ రోడ్లో వాక్థాన్ నిర్వహిస్తున్నట్లు సంస్థ సభ్యులు తెలిపారు. మేము ఒక వాకథాన్ కండక్ట్ చేస్తున్నాం జూలై 17కి. ఆ వాకథాన్ ఎందుకు అంటే 24 క్యాన్సర్ పేషెంట్స్కి ఫినాన్షియలీ సపోర్ట్ ఇద్దామని చెప్పి. మా మెయిన్ మోటో ఏంటంటే 500 క్యాన్సర్ పిల్లలను కాపాడదామని చెప్పి. ప్రీవియస్లీ మేము ఒక 58 క్యాన్సర్ పిల్లలకి ఫినాన్షియలీ హెల్ప్ చేశాము. ఈ వాకథాన్ వచ్చేసి వాక్ ఫర్ హోప్ ఎజెండా టు హెల్ప్ 24 క్యాన్సర్ పేషెంట్స్. మార్నింగ్ 6 AM to 10 AM జలవియార్ నెక్లెస్ రోడ్. వి రిక్వెస్ట్ యూ ఆల్ టు సపోర్ట్ అస్. ఇట్ ఈస్ అ గ్రేట్ కాజ్ అండ్ అ నోబుల్ కాజ్. వి ఆల్ వాలంటీర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ అ జెన్యున్ రీజన్. ఐ వాంట్ యు ఆల్ టు బి పార్టిసిపేట్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. ఆసక్తి ఉన్న సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అండగా ఉండాలని ఆసియా సంస్థ పిలుపునిచ్చింది. ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఎంతోమందిని కాపాడుతూ ఆసియా ఫౌండేషన్ స్థాపించారు. మనకి ఇక్కడ శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎన్నో వాకేతం నడుస్తుంది, ఇంతవరకు ఎంతోమందికి హెల్ప్ చేశారు, ఇప్పటి నుండి ఎప్పటిదాకా నడిచే అవకాశం ఉంది, ఈ వాకేతను ఎందుకు కండక్ట్ చేస్తారు? శ్రీరామ్ గారు చెప్పండి, అసలు ఈ వాకేతన్ ఎందుకు కండక్ట్ చేస్తారు? ఈ వాకేతన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మిషన్ 500 అనే ఒక కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చాము. ఇప్పటివరకు 58 మంది పిల్లలకి హెల్ప్ చేశాము. ఈ ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం 24 మంది క్యాన్సర్ వారియర్స్కి హెల్ప్ చేద్దామని మెయిన్ ఉద్దేశం అండి. ఇంతవరకు ఈ ఆసియా ఫౌండేషన్ ఎంతమందికి హెల్ప్ చేసింది, ఎన్ని వాకేతన్స్ కండక్ట్ చేశారు మీరు? క్యాన్సర్ పరంగా అయితే 58 మందికి హెల్ప్ చేశాము అండ్ 7 వాకథాన్స్ కండక్ట్ చేశాము గత 7 సంవత్సరాల నుంచి. ఇంకా ప్రతి సంవత్సరం ఒక చిన్న లక్ష్యం పెట్టుకొని క్యాన్సర్ మిషన్ 500 అనే లక్ష్యాన్ని చేరాలని మా మెయిన్ ఉద్దేశం అండి. ఈ ఫౌండేషన్ ద్వారా చాలామందికి హెల్ప్ఫుల్ అయింది. ఈ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు, ఎంతమంది ఎలా వస్తుంటారు? మేమందరం ఒక ఆసియా ఫౌండేషన్ మెంబర్ అనుకోవడం కంటే ఆసియా ఫ్యామిలీ అనుకుంటాము. మీరు ఆసియా ఫౌండేషన్ వెబ్సైట్లో జాయిన్ హజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు వెళ్ళి రిజిస్టర్డ్ అవ్వచ్చు. ఇక్కడ రిజిస్టర్డ్ అయిన తర్వాత ఒక సిస్టమాటిక్ వెళ్తున్నాము. ఒక ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒక వాలంటీర్గా ఉంటారు, వాళ్ళ వర్క్ని చూసిన తర్వాత నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ యాడ్ చేసుకుంటాం. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది మనం చేసే వర్క్ని బట్టి మేము యాడ్ చేసుకుంటాం. బట్ టు బి హానెస్ట్, అవి ఒక బాధ్యతలు మాత్రమే, బట్ అందరం మాత్రం ఒక ఆసియా ఫ్యామిలీ మెంబర్గానే కన్సిడర్ చేసుకుంటాం. ఇంత 24 మెంబర్స్ క్యాన్సర్ పేషెంట్స్ మీకు అప్రోచ్ అయ్యారు కదా, వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు? ఇప్పటివరకు ఒక 6 కేసులు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము చేసే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి వేరే సోర్సెస్ నుంచి ఎలా హెల్ప్ చేయగలో చూస్తాం. సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, గవర్నమెంట్ అథారిటీస్ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు, లేకపోతే మా పాకెట్ నుంచి మేమేం చేయగలుగుతామో చూస్తాం. ఇప్పటివరకు అప్రోచ్ అయిన వాళ్ళలో ధోనికారెడ్డి అండ్ జన్గామ్ నుంచి రీసెంట్గా ఇంకో కేసు వచ్చింది. ఈ కేసెస్కి ఏంటి అంటే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మాకంటూ మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ మెడికల్ డిపార్ట్మెంట్ 1-2 సార్లు చూసిన తర్వాత వాళ్ళకి జెన్యునా కాదా ఎంక్వైరీ చేసిన తర్వాత, మేము మా వంతుగా పాకెట్ మనీ వేసుకొని, లేకపోతే డోనార్స్ని ఎవరైనా రిక్వెస్ట్ చేసుకొని, లేకపోతే ఇలాంటి ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ ఏమైనా కండక్ట్ చేసుకుని వచ్చిన అమౌంట్ని అంతా ఒక సిస్టమాటిక్గా, ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ ఒక ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి మేము సహాయం చేస్తాం. చూసారు కదా, ఆసియా ఫౌండేషన్ నుండి చాలామందికి హెల్ప్ అందించారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ ఆదివారం కండక్ట్ అయ్యే క్యాన్సర్ పేషెంట్స్ గురించి వాక్ ఫర్ హోప్ అనే థీమ్తో ముందరికెళ్తారు. వీళ్ళకు మనం కూడా సహాయం చేద్దాం. నెక్స్ట్ మనం సండే రోజు వాకేథాన్ని ఫాలో అవుదాం. రండి.